శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం భక్తి ప్రేక్షకులందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు ఈ ఉగాది నుంచి సంవత్సరం పాటు భక్తి ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని ముక్కోటి దేవతల అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలు ఈ సంవత్సరం మొత్తం పొందాలని ఆకాంక్షిస్తూ క్రోధినామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలో సంవత్సర ఫలితాల ద్వారా ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మేషరాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు మేషరాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలు పరిశీలించినట్లయితే ఈ ఉగాది నుంచి మేషరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ఏ వృత్తి వ్యాపారంలో ఉన్న వాళ్ళకైనా సరే ఖచ్చితంగా లాభాలే వస్తాయి తప్ప నష్టాలు రావు వృత్తి వ్యాపారాలలో చక్కగా రాణించేటటువంటి యోగం ఈ ఉగాది నుంచి మేషరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది పట్టిందల్లా బంగారంలాగా సంవత్సరం మొత్తం సాగిపోతూ ఉంటుంది స్థిరాస్తిని అభివృద్ధి చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఎవరైనా భూములు కొనాలన్నా గృహాలు కొనాలన్నా స్థలాలు కొనాలన్నా పొలాలు కొనాలన్నా ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి యోగం బాగుంది అలాగే గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు చాలా చక్కగా నెరవేర్చగలుగుతారు ప్రేమ వ్యవహారాలన్నీ అనుకూలిస్తాయి ఇంట్లో వాళ్ళని ఒప్పించి మనసుకు నచ్చిన వాళ్ళని వివాహం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు మేషరాశి స్త్రీ పురుషులకి చాలా చక్కగా యోగిస్తాయి అలాగే విద్యార్థులు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి విదేశాలకు వెళ్ళి చదువుకోవటానికి చేసే ప్రయత్నాల్లో ఖచ్చితంగా విద్యార్థులకు విజయం వరిస్తుంది అలాగే ఉద్యోగం కోసం కూడా విదేశాలకు వెళ్ళి అక్కడ మంచి ఉద్యోగం సంపాదించి బాగా ధనాన్ని సంపాదించే యోగం కూడా ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా విజయాలు అందిపుచ్చుకుంటారు చాలా కాలంగా విసిగిస్తున్నటువంటి కోర్టు సమస్యల్లో విజయం మేషరాశి వాళ్ళని వరిస్తుంది అలాగే క్లిష్టమైనటువంటి సమస్యలు ఏ ఉన్నా ఈ ఉగాది నుంచి వాటన్నిటికీ చక్కటి పరిష్కార మార్గాలు లభిస్తాయి బంధుమిత్రులను కలుసుకుంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు అలాగే కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల వల్ల మంచి ఉపకారాలు చేకూరుతాయి అలాగే సన్మానాలు జరుగుతాయి సత్కారాలు జరుగుతాయి మీకు సాంఘికంగా మంచి పలుకుబడి పెరుగుతుంది రాజకీయ లబ్ధి కూడా మేషరాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరం ఉగాది నుంచి బాగా ఉంది ఈ సంవత్సరం రాజకీయాల్లో ప్రవేశించడానికి రాజకీయాల్లో అత్యున్నత స్థాయిలో పదవులు అధిరోహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి కుటుంబ వాతావరణం సంవత్సరం మొత్తం ఆనందదాయకంగా ఉంటుంది అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుంది అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అన్ని రంగాల వారికి కూడా మేషరాశి వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సర ఉగాది నుంచి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి అలాగే ప్రాప్తి యోగం ఈ సంవత్సరం ఖచ్చితంగా నెరవేరుతుంది వాహన యోగం ఉంది బ్రహ్మాండమైనటువంటి బండి కానీ కారు కానీ కొనుక్కునే యోగం ఈ సంవత్సరం ఉంది అలాగే తలచిన పనులు తలచినంతనే నెరవేరటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే నరఘోష ఎక్కువగా ఉంటుంది ఎదుటి వాళ్ళ ఏడుపు మాత్రం మీ మీద కొద్దిగా ఈ సంవత్సరం ప్రభావితం చేస్తూ ఉంటుంది నరదిష్టి తగ్గించుకోవటానికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయించుకోవాలి అలాగే ఒక్కొక్క రంగం వాళ్ళకి మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఆ రంగాలలో ఫలితాలు మనం పరిశీలించినట్లయితే ముందుగా విద్యారంగం తీసుకున్నట్లయితే మేషరాశి విద్యార్థులు పరీక్షల్లో మంచి ర్యాంకులతో పాస్ అవుతారు మెడిసిన్ లా ఇంజనీరింగ్ వీళ్ళకి ఖచ్చితంగా ర్యాంకులు బ్రహ్మాండంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి రీసెర్చ్ చేసే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం మేషరాశి విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉంది విదేశాలకు వెళ్ళి చదువుకొని సక్సెస్ సాధించే యోగం విద్యార్థులకు బాగా ఉంది కాబట్టి విద్యారంగంలో మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి ఆ తర్వాత ఉద్యోగ రంగం తీసుకుంటే ఉద్యోగస్తులకి అనుకున్న ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ అయ్యే యోగం బాగా ఉంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు బాగా కలిసి వస్తాయి చాలా కాలంగా ఉద్యోగం పర్మినెంట్ అవ్వని మేషరాశి స్త్రీ పురుషులకి ఈ క్రోధినామ సంవత్సరం ఉగాది తర్వాత ఉద్యోగం పర్మినెంట్ అయ్యే యోగం బాగా ఉంది అలాగే ఆదాయం కూడా ఉద్యోగ రంగంలో చాలా అద్భుతంగా ఉంటుంది అంటే మంచి ఇంక్రిమెంటు కావలసిన చోటికి ట్రాన్స్ఫరు లైఫ్ సెటిల్మెంటు జాబ్ పర్మినెంట్ అవటం ఇలా ఉద్యోగ రంగంలో మేషరాశి వాళ్ళకి ఈ ఉగాది తర్వాత సంవత్సరం మొత్తం అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే వ్యవసాయ రంగం తీసుకుంటే వ్యవసాయ రంగంలో ఉన్న మేషరాశి వాళ్ళకి రెండు పంటలు కూడా బాగా పండుతాయి మంచి లాభాలు వస్తాయి ఇంతకుముందు చేసినటువంటి అప్పులన్నీ కూడా మేషరాశి వ్యవసాయదారులు ఈ సంవత్సరం పూర్తిగా తీర్చివేస్తారు అప్పులు లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితం వ్యవసాయదారులు మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం గడుపుతారు కాబట్టి వ్యవసాయ రంగం కూడా చాలా అద్భుతంగా ఉంది అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకి మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది క్రయ విక్రయాలు బాగా జరుగుతాయి కస్టమర్లు పెరుగుతారు రాబడి బాగా ఉంటుంది జనాకర్షణ వ్యాపార రంగంలో బాగుంటుంది అలాగే కొత్త కొత్త ఏజెన్సీలు ప్రారంభించి విజయం సాధిస్తారు కాబట్టి వ్యాపార రంగంలో ఉన్న మేషరాశి వాళ్ళకి ఈ నామ సంవత్సరం అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక రంగానికి వస్తే రంగంలో కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకుంటారు ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది కళారంగానికి వస్తే కళాకారులు సినిమా టీవీ నటీనట వర్గము గాయని గాయకులు వీళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు వస్తాయి ప్రతిభకు తగినటువంటి పారితోషికం లభిస్తుంది ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది కాబట్టి క్రీడారంగంలో కళారంగంలో ఉన్నటువంటి మేషరాశి వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరంలో అద్భుత విజయాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే కాంట్రాక్ట్ రంగాన్ని పరిశీలిస్తే మేషరాశి కాంట్రాక్టుదారులకి పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంది విశేషమైనటువంటి లబ్ధి చేకూరుతుంది బిల్లులు కూడా సకాలంలో పూర్తిగా వసూలయ్యే యోగం ఉంది రాజకీయ రంగానికి వస్తే రాజకీయ రంగంలో ఉన్నత పదవులు లభిస్తాయి ప్రజల అభిష్టాలు నెరవేర్చడం వల్ల ప్రజల్లో మంచి గుర్తింపు ఏర్పడుతుంది అద్భుతమైనటువంటి గౌరవాన్ని పొందే యోగం రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కనిపిస్తుంది కాబట్టి మేషరాశి రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ మేషరాశి స్త్రీలకు ప్రత్యేకంగా క్రోధినామ సంవత్సర ఉగాది నుంచి సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే మేషరాశి స్త్రీలకు అన్ని విధాలుగా బాగుంటుంది వివాహ విషయంలో చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి మేషరాశి స్త్రీలకు పెళ్లిళ్ళు నిశ్చయమవుతాయి అలాగే మేషరాశిలో జన్మించిన స్త్రీలు ఉద్యోగినులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్లు అయ్యే యోగం ఎక్కువగా ఉంది అలాగే క్యాంపస్ పరీక్షల్లో మేషరాశి ఆడపిల్లలు ఉత్తీర్ణులవటం బ్రహ్మాండమైన ర్యాంకులు తెచ్చుకోవటం ఉద్యోగాలు కావలసిన చోట రావటం ఇలాంటివన్నీ మేషరాశి అమ్మాయిలకు జరుగుతాయి అలాగే మేషరాశి వాళ్ళకి దాంపత్య జీవితం కూడా ఆడవాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఇంతకుముందు భార్యాభర్తల మధ్య ఏ గొడవలున్నా ఆ గొడవలన్నీ సమసిపోతాయి అలాగే కొత్త కొత్త వస్తువులు కొనుక్కోవటం వస్త్రాలు ఆభరణాలు కొనుక్కోవటం ఇవన్నీ కూడా మేషరాశి స్త్రీలు చేస్తారు అంటే బంగారు ఆభరణాలు కొనుక్కునే యోగం మేషరాశి స్త్రీలకి ఈ సంవత్సరం ఎక్కువగా కనిపిస్తోంది అలాగే కుటుంబ సౌఖ్యం అద్భుతంగా ఉంటుంది కుటుంబంలో అందరూ కూడా మీకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి ఆర్థిక పరంగా కుటుంబ పరంగా మేషరాశి స్త్రీలకు చాలా బాగుంటుంది ఆరోగ్య సమస్యలు ఏవి ఉండవు ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి మేషరాశి స్త్రీలకి ఈ క్రోధినామ సంవత్సరం నుంచి సంవత్సరం పాటు పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే ఈ మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఈ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి జూన్ జూలై నవంబర్ నెలలు బాగా అనుకూలిస్తాయి అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఫిబ్రవరి మార్చి నెలలు అన్ని విధాలుగా అనుకూలిస్తాయి అలాగే ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఒకటి నాలుగు ఐదు తొమ్మిది వీటిని అదృష్ట సంఖ్యలుగా చెప్పుకోవాలి అంటే ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు ప్రారంభించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే వారాల పరంగా మేషరాశిలో జన్మించిన అశ్విని నక్షత్రం వాళ్ళకి ఆదివారము గురువారము శుక్రవారము ఈ సంవత్సరం మొత్తం అదృష్టాన్ని ఎక్కువగా కలిగింపజేస్తాయి అలాగే భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి కలిసి వచ్చే నెలలు ఏప్రిల్ జూలై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ ఈ నెలలు బాగా అనుకూలిస్తాయి అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెల కూడా భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఈ నెలల్లో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించుకుంటే బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు అలాగే భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం కలిసొచ్చేటటువంటి తేదీలు నాలుగు ఆరు ఏడు తొమ్మిది వీటిని అదృష్ట సంఖ్యలుగా చెప్పుకోవాలి అంటే ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే వారాల పరంగా భరణీ నక్షత్రం నాలుగు పాదాల వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరంలో కలిసొచ్చే వారాలు సోమవారం బుధవారం గురువారం ఈ వారాలు బాగా అనుకూలిస్తాయి అలాగే కృత్తికా నక్షత్రం ఒకటో పాదం కూడా మేషరాశి కిందకు వస్తుంది కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కలిసి వచ్చేటటువంటి నెలలు ఏప్రిల్ జులై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ ఈ నెలలు బాగా కలిసి వస్తాయి అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెల కూడా కలిసి వస్తుంది అలాగే కృతికా నక్షత్రం ఒకటవ పాదం వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చేటటువంటి సంఖ్యలు మూడు నాలుగు ఐదు తొమ్మిది అంటే ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే బాగా అనుకూల ఫలితాలు వస్తాయి అలాగే ఈ సంవత్సరం కృత్తిక ఒకటవ పాదం వాళ్ళకి కలిసి వచ్చే వారాలు బుధవారం శుక్రవారం శనివారం ఇలా మీ నక్షత్రాన్ని బట్టి ప్రత్యేకమైన నెలల్లో ప్రత్యేకమైన తేదీల్లో ప్రత్యేకమైన వారాల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే ఈ సంవత్సరం మొత్తం ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి బాగా అదృష్టం కలిసి రావాలంటే అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈ సంవత్సరం నవగ్రహాల్లో రాహుగ్రహానికి జపం చేయించుకోవాలి అలాగే వీలైనప్పుడల్లా దుర్గాదేవి ఆలయ దర్శనం చేయాలి దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి వీలైనప్పుడు ఆదివారం పూట కుంకుమార్చన చేయించుకుంటూ ఉండాలి ఆ కుంకుమ బొట్టు ధరించాలి ఇలా చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే మీరు చదువుకోవాల్సినటువంటి స్తోత్రాలు మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరము లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోవాలి లేదా వినాలి అలాగే రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా ఈ సంవత్సరం మొత్తం మేషరాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అలాగే గృహంలో నరఘోష నివారణ యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ అద్భుత ఫలితాల వల్ల ఎదుటి వాళ్ళ ఏడుపు కనుదిష్టి ప్రభావం బాగా పనిచేస్తుంది శత్రువులు పెరుగుతారు అందువల్ల నరఘోష నివారణ యంత్రాన్ని గృహంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే చాలా వరకు అనుకూల ఫలితాలు వస్తాయి ఈ సంవత్సరం మొత్తం కలిసి రావాలంటే మేషరాశి వాళ్ళు ప్రతిరోజు స్నానం చేశాక పఠించవలసినటువంటి మంత్రం ఓం లక్ష్మీ లక్ష్మీనారాయణాయ నమ ఈ మంత్రాన్ని పఠించాలి ఓం హ్రీం లక్ష్మీనారాయణాయ నమ ఈ మంత్రం రోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఈ సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే మేషరాశి వాళ్ళు పగడాన్ని ధరించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కుడి చేతి ఉంగరం వేలుకు మూడు క్యారెట్లు పగడాన్ని వెండిలో చేయించుకొని ధరించడం ద్వారా సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి క్రోధినామ సంవత్సరంలో మొత్తం మీద పరిశీలిస్తే మేషరాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారల్లా ఉంటుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు అద్భుతమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో తిరుగులేని విధంగా ఆధిపత్యాన్ని ప్రదర్శించి అత్యున్నత స్థాయిలో జీవితంలో ఎదిగి ఆనందకరమైన జీవితానికి నాంది వాక్యం పలుకుతారు శాస్త్ర పరంగా ఒక వ్యక్తికి జాతక ఫలితాలు చెప్పేటప్పుడు ప్రధానంగా రెండు విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి ఒకటి గ్రహచారం రెండు గోచారం గ్రహచారం అంటే అర్థం ఏంటంటే మీరు పుట్టిన తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం పుట్టిన ప్రదేశాన్ని బట్టి జాతక చక్రం వస్తుంది ఆ జాతక చక్రాన్ని జన్మకుండలి అనే పేరుతో పిలుస్తారు ఈ జన్మకుండలిలో నవగ్రహాలు ప్రత్యేకమైన స్థానాలలో ఉంటాయి మీ పుట్టిన జాతకంలో నవగ్రహాలు ఏ స్థానాలలో ఉన్నాయో చూసి అందులో ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించటం లేదో దాన్ని బట్టి ఫలితాలు చెబితే దీన్ని గ్రహచారం అనే పేరుతో పిలుస్తారు అలాగే మీరు పుట్టిన జాతకము మీ జన్మ కుండలిలో మహాదశ అంతర్దశ ప్రత్యంతర్దశ అని ఉంటాయి వాటిని బట్టి ఆ గ్రహం ఏ స్థానంలో ఉందో చూసి ఆ గ్రహం మీద ఏ ఏ గ్రహాల దృష్టి ఉందో చూసి వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని జ్యోతిష ఫలితాలు చెప్తే దీన్ని గ్రహచారం అంటారు ఈ గ్రహచారాన్ని బట్టి చెప్పే జాతకం యాభై శాతం ఫలితాలని ఇస్తుంది ఆ తర్వాత రెండవది గోచారం గోచారం అంటే ఏంటంటే మీ జన్మరాశి లేదా మీ నామరాశికి రాహుగ్రహము కేతుగ్రహము శని గ్రహము గురుగ్రహము ఈ నాలుగు గ్రహాలు సంవత్సరం పాటు ఎలా ఉన్నాయో చూసి దాన్ని బట్టి మీకు రాశి ఫలితాలు చెబితే దాన్ని గోచారం అనే పేరుతో పిలుస్తారు దీని ఫలితం మీ జాతకంలో యాభై శాతం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే సంవత్సర ఫలితాలు చూసుకునేటప్పుడు కేవలం సంవత్సర ఫలితాలను బట్టి పూర్తిగా జాతక ఫలితం ఉండదు ఉగాది నుంచి సంవత్సర ఫలితాలు అద్భుతంగా ఉన్నాయంటే మీకు పూర్తిగా సంవత్సరం మొత్తం అద్భుతంగా ఉందని అర్థం కాదు ఉగాది నుంచి సంవత్సర ఫలితాలలో ప్రతికూలతలు ఉన్నాయంటే మీకు పూర్తిగా ప్రతికూలతలు ఉన్నాయని అర్థం కాదు మీ వ్యక్తిగత జాతకం మీ గ్రహచారాన్ని బట్టి కూడా చూసి ఆ గ్రహచారం వ్యక్తిగత జాతకం జన్మ కుండలిలో నడిచే దశ అంతర్దశ ప్రత్యంతర్దశ వీటిని పరిశీలించి ఆ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో చూసి దాన్ని బట్టి చెప్పే ఫలితం మీద కూడా మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరూ కూడా ఈ ఉగాది పంచాంగం ఉగాది సంవత్సర ఫలితాలు వంద శాతము జరుగుతాయని భావించవద్దు ఇది కేవలం యాభై శాతం మాత్రమే మిగిలిన యాభై శాతం మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి మీకు అద్భుతమైనటువంటి సంవత్సర ఫలితాలు ఉంటే మరీ పొంగిపోకండి ప్రతికూల పరిస్థితులుంటే పూర్తిగా కుంగిపోకండి వ్యక్తిగత జాతకం కలిపి చూసుకున్నప్పుడు వచ్చే ఫలితమే పూర్తిగా మీ జాతకాన్ని నిర్దేశిస్తుంది అయితే ఈ గోచార ఫలితాలు ఈ ఉగాది సంవత్సర ఫలితాలు ఈ క్రోధినామ సంవత్సర ఫలితాలలో ప్రతికూలతలు ఉన్నప్పటికీ చివరిలో సూచించినటువంటి జపాలు చేయించుకోవటం రుద్రాక్షలు ధరించటం దేవాలయ దర్శనం చేయటం ద్వారా ఆ ప్రతికూలతలన్నీ తొలగింపజేసుకొని సంవత్సరం మొత్తం పన్నెండు రాసుల వాళ్ళు అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు దేవతల అనుగ్రహం ద్వారా విశేషంగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు ఎప్పటికప్పుడు దినఫలాలు వారఫలాలు మాసఫలాలు సంవత్సర ఫలాలు వీటన్నిటినీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి మరొక్కసారి ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉగాది నుంచి భక్తి ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ద్వాదశ రాసుల వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటూ ముక్కోటి దేవతల ఆశీస్సులు లభించాలని ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాలలో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి